7 మంత్ అవుతుంది. నేనేందంటే సబ్బులు వాడితే కార్లు వస్తున్నాయి, పేస్ట్ వాడితే కార్లు వస్తున్నాయి అని అంటున్నారు. ఇది నిజమా అబద్ధమా అనుకున్నా సరేలే తీసుకున్నా, మన పేస్టేగా మనం వాడదాం అనుకున్నా. పేస్ట్ సోప్స్ ఇవన్నీ తీసుకున్నా. అందులో ఒకటి నాకు తలనొప్పి బాగా ఉండేది, ఎక్కడికి వెళ్ళినా తలనొప్పి బాగా ఉండేది. ఈ క్యాప్సూల్స్ వాడడం వల్ల నా తలనొప్పి పూర్తిగా తక్కువైంది. ఇప్పుడు నేను వచ్చేసి సిల్వర్ డైరెక్టర్లో ఉన్నా. నేను ఏంటంటే అసలు బయట మనం కిరాణా షాప్లో కొనుక్కున్నాం, ప్రతి నెల ఎవరి స్తోమత బట్టి వాళ్ళని కొంటున్నాం. దానివల్ల మన లైఫ్ అనేది ఏం చేంజ్ కావట్లేదు. ఈ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలో ఉండడం వల్ల మన లైఫ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. నాలోనే నాకు చాలా చేంజ్ వచ్చింది. అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే అసలు చాలా భయపడేదాన్ని, వెనక ఎవరైనా ఏమనుకుంటుందో నడుస్తుంటాను ఎంతో భయపడేదాన్ని. అలాంటిది ఇంతమంది ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నట్టు దాని కారణం విన్నింగ్ టీం అండి. వెస్టేజ్ లో రావడం నా అదృష్టం అయితే, విన్నింగ్ టీమ్ లో ఉండడం మరో అదృష్టం అనుకుంటా. ఇలాంటి సంధ్యా మేడం ఆర్గనైజేషన్ ఉండడం ఇంకా అదృష్టం. మా ఇలవైపు నా ఇలవైపు లాగా నేను కోచుకుంటాం మా సంధ్యా మేడం ని. అలాంటి మేడం సల్లగా ఉంటే మన లాంటి వాళ్ళని ఎంతో మందిని తీసుకొస్తుంది. చెప్పాలనుకుంటున్నాండి, నేను ఒక చిన్న స్టోర్ చెప్తున్నా, కుక్క కుందేలు స్టోర్ చెప్తున్నా. అయితే కుక్కకి కుందేలుకి పళ్ళు పందెం వచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ కుక్క కుందేలు ఉరుకుతా ఉంది, కుందేలు తినడానికి కుక్క ఉరుకుతుంది. వెనకాల ఆ కుందేలు ఏమనుకుంటుంది, నన్ను తింటే వస్తుందని ఆ కుక్క కుందేలు పరిగెడుతుంది. బాగా పరిగెత్తంగా కుందేలు భయపడి ఒక రంధ్రంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయితే అప్పుడు కుక్క దగ్గరికి వచ్చి కుందేలు అడుగుతుంది, మిత్రమా నాకన్నా చిన్నగా ఉన్నావు, బలంగా లేవు, నీకన్నా బలంగా ఉన్నావు, నన్ను వదిలిపెట్టి నాకంటే ముందు ఎలా పరిగెత్తినావు అంత వేగంగా అని అడిగితే అప్పుడు కుందేలు ఏం చెప్పింది, మిత్రమా నువ్వు ఒక్క పూట భోజనం కోసం పరిగెత్తుతున్నావు, నీ లైఫ్ కోసం పరిగెత్తుతున్నాను అని చెప్పింది. అంటే దీని అర్థం ఏంటంటే మనం 5,000 కోసం 10,000 కోసం వెస్టేజ్లకు రాలేదండి, మనం 50,000 లక్షల కోసం వచ్చినాం. అలాగే అందరం కృషి చేద్దాం తప్పకుండా. ఈ రోజు చెప్పిన మేడం చెప్పిన ప్లాన్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీ లైఫ్ లో అందరు చేంజ్ అయితే తప్పకుండా లైఫ్ చేంజ్ చేస్తుంది. థ్యాంక్ యూ మేడం.